హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏపీలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకార పరీక్షలో ఉత్తరం హవా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో అంటే ముఖ్యంగా వారి యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నేషనల్ మీన్స్ కామ్ మెరిట్ స్కాలర్షిప్ అంటే ఎన్ఎంఎంఎస్ను పేరిట ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్ష అనేది ఉంది ప్రతి సంవత్సరం కూడా సో ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అంటే ఈ చదువు పూర్తయ్యే వరకు కూడా నాలుగేళ్ళు పాటుగా ఏడాదికి పన్నెండు వేలు చొప్పున ఉపకార వేతనం అనేది కూడా అందిస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై రెండు ఏడాదికి సంబంధించి పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించారనమాట సో ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు సో ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది జీవీఎంసీ ఉన్నత పాఠశాలల నుంచి పంతొమ్మిది మంది విద్యార్థులు ఉత్తర్ అంటే అర్హతనే సాధించినట్లుగా విజయశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనం పొందడానికి అర్హత సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఇక్కడ ఒక స్టూడెంట్ చెప్పడం జరుగుతుందనమాట ముఖ్యంగా పరీక్ష వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఏ విధంగా చదవాలనే విషయాలపైన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకొని మాకు సాధన చేసేలా చూశారు తల్లిదండ్రుల సహకారంతో ప్రతిభని సాధించాము ఉన్నత చదువులు మరింత సాఫీగా కొనసాగిస్తాము అంటూ మనకి సోము తేజశ్రీ కే కాలనీ ఉన్నత పాఠశాల స్టూడెంట్ ఈ విషయాన్ని చెప్తుంది అనమాట ఇక మరొక స్టూడెంట్ చూసుకున్నట్లయితే ఇక వసుపల్లి పవన్ కుమారు ఇతరేమో కర్ర కప్పరాడ ఉన్నత పాఠశాలవాడు అనమాట ఇతను ఏం అంటే మాకు ఆత్మవిశ్వాసం అనేది పెరిగింది అని కూడా చెప్తున్నాడు ప్రభుత్వ పాఠశాలలోనే సరే కష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు అనే నమ్మకం మరింత పెరిగింది ఈ ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తు చేసినప్పుడు ఎంపిక అవుతానో లేదో అని అనిపించింది ఉపాధ్యాయులు అమ్మానాన్న సహకారంతో కష్టపడి చదివి అర్హత అనేది సాధించాను కుటుంబ సభ్యులపై భారం లేకుండా హ్యాపీగా చదువు అనేది కొనసాగిస్తానని ఈ విద్యార్థి చెప్తున్నాడనమాట ఇక మరొక విద్యార్థి ఏం అంటే ఈ ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు చేసినప్పటి నుంచి కూడా మాకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ ఇచ్చి సాధన చేసేలా చర్యలు అనేది తీసుకున్నారు కష్టానికి తగిన ఫలితం అనేది దక్కింది ఉపాధ్యాయుల సహకారం లేనిది తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉన్నత చదువులకు మంచి అవకాశం కలిగింది అంటూ స్వాతి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకి ఈ యొక్క నిరుపేదలకు ఎవరైతే స్కిల్ ఉన్న విద్యార్థులు ఉన్నారో ఇటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ ఎన్ఎంఎంఎస్ అనేది ఒక మహదావగా అవ అవకాశం కింద కలిగిందనమాట వారికి నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తారు ఈ డబ్బుతో వారు హ్యాపీగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారు చదువు కొనసాగించడానికి ఆస్కారం కలుగుతున్నమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ